సంపాదన బ్రతుకుతాది నువ్వు బ్రతుకుతావు. నువ్వు ఎంత సంపాదించావు వేస్ట్, నీ ధర్మం బ్రతుకున్నంత వరకే నువ్వు బ్రతుకుతావు. మీరేం చేస్తున్నారు? నేను ఒక ఇజ్రాయల్ అయ్యండి, నా ధర్మం కోసం వచ్చానే. మీరేం చేస్తున్నారు? మీరు ఎలా మొత్తం నిద్రలో ఉన్నారనుకో, మన ధర్మం మన పూజలు మన పండుగలు ఉండవు. ముసుగులేసి కూర్చోవడమే, బాత్రూంలో ఏడవడమే. ఇంకప్పుడు సిగ్గు తెచ్చుకొని హిందూ బంధులారా, మేము తప్పు పరచాలని కాదు. ప్రతి ఒక్కరు ఐక్యత అవ్వాలి. ఊరు ఊర, గ్రామం గ్రామం, మండలం మండలం, రాష్ట్రం, దేశ వ్యాప్తంగా హిందువుల ఐక్యత రావాలి. వచ్చిన తర్వాత నీ ధర్మం ప్రతికినట్లు లేదా నువ్వు కుక్క సాగు చేస్తావు. గుర్తుపెట్టుకో, మన హిందూ దేవాలయాలు ధ్వంసాలు ఎన్నో జరుగుతున్నాయి. ఏ ఇంకా మీకు తెలియట్లేదా? ఇంకా మధ్యంతరలోనే నువ్వు దేవాలయంకి వెళ్ళి 10,000 5,000 వేస్తే రాదు. నీ ధర్మం కాపాడినప్పుడు దేవుడు